భారత్ లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది కేంద్ర ప్రభుత్వం కట్టడి కోసం ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ ఉధృతి ఆగడం లేదు దేశంలో తొలిసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి ఒక్కరోజే దాదాపు ఐదు వేల మందికి కరోనా సోకింది మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ ఢిల్లీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది కేరళలో మళ్లీ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది లక్ష కేసులకు చేరువగా వైరస్ దూసుకెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది కొన్ని రోజులుగా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది కొత్తగా నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పాజిటివ్ కేసులు నూట ఇరవై మరణాలు నమోదయ్యాయి దేశంలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువవుతుండడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆందోళనకు గురిచేస్తోంది దాదాపు మూడు వేల మంది మహమ్మారికి బలయ్యారు సుమారు ముప్పై ఆరు వేల మంది కోలుకున్నారు ప్రస్తుతం యాభై ఐదు వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న సమయంలోనే కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల రికవరీ రేటు ముప్పై ఏడు పాయింట్ ఐదు ఒకటి శాతంగా ఉంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మహారాష్ట్రను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఒక్కరోజే రెండు వేల మూడు వందల నలభై ఏడు కరోనా కేసులు గుర్తించారు దీంతో మొత్తం కేసుల సంఖ్య ముప్పై మూడు వేలు దాటింది రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల్లో అరవై మూడు మంది చనిపోయారు ఒక్క ధారావిలోని నలభై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి మొత్తం పన్నెండు వందల నలభై రెండు కేసులు నమోదవుగా యాభై ఆరు మంది మృతి చెందారు కరోనా విజృంభిస్తుండటంతో ఖైదీలను విడుదల చేస్తున్నారు జైలు అధికారులు ఇప్పటి వరకు ఏడు వేల రెండు వందల మంది ఖైదీలు విడుదలయ్యారు అటు తమిళనాడులోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది కొత్తగా ఆరు వందల ముప్పై తొమ్మిది కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య పదకొండు వేల రెండు వందల ఇరవై నాలుగుకు చేరింది ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి డెబ్బై ఎనిమిది మంది మృతి చెందారు ముఖ్యంగా చెన్నైలో ఒక్కరోజులో నాలుగు వందల ఎనభై కేసులు నమోదయ్యాయి ఇక హర్యానాలో మొత్తం తొమ్మిది వందల పదికి చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య ఇక్కడ పద్నాలుగు మంది మృత్యువాత పడ్డారు అటు జమ్మూ కశ్మీర్లోనూ అరవై రెండు కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పదకొండు వందల ఎనభై మూడుకి చేరింది కేసుల సంఖ్య